ప్రతి రోజు వైసీపీ నుంచి ఎవరో ఒకరు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, నిమ్మకడ రమేష్ కుమార్ గారిని తొట్టడం. ఆ పాయింట్ రాకముందు వరకు ఆయనది ఉందాగం. ఆయన ఎప్పుడైతే ఆ మాట మాట్లాడారో, యాజ్ ఎలక్షన్ కమిషనర్ ఆయనకి తెలియదు రూలు. ఇంకోటి రిటైర్ అధికారికి ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకునే అధికారం ఉండదు. తనని మానసికంగా చంపేశారు. కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏమైంది? ఇప్పుడు నిమ్మకట్ట గారు పిటిషన్ వేస్తే చూద్దాం అనుకుంటున్నాను నేను. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషనర్ టార్గెట్ అయ్యారా? నేరస్తుడు, దుర్మార్గుడు, నీచుడు, అహంకారి ఇవన్నీ అప్పుడైపోయినాయి కదా. ఇంకా అంతకంటే కొత్తగా తిట్టేది ఇట్లే ఉన్నాయి. చంద్రబాబు గారు విడుదల చేశారు మేనిఫెస్టో అంటే టీడీపీ తరఫున విడుదల చేసినట్టే. మరి ఎన్నికల కళా మేనిఫెస్టో విడుదల చేయడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇదివరకేమో రాజకీయ పలుకుబడితో కొట్టారు, అప్పుడు తమ చేతిలో ఉన్న పవర్తో కొట్టారు, ఇప్పుడు ఇతని పవర్ని అడ్డుకుని కొడుతు. ఫిబ్రవరి 22వ తేదీన మరొక రగడకు సిద్ధం చేస్తున్నారా? 2016 నుంచి ఎన్నికల కమిషనర్గా ఉన్న ఆయన 2021లో రద్దు చేసుకుని ఇక్కడ ఓటుకు రావడం ఏంది? అంటే 6 ఏళ్ల పాటు నువ్వు ఈ రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్గా వేరే రాష్ట్ర ఓటర్గా ఉన్నావు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో న్యాయ వ్యవస్థల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాఠం నేర్చుకున్నారా? అదే కదా వింత, హైకోర్టులోనే రోజు వాయిదా. శాసన నిర్మాణ ప్రతి చట్టంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు. చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోవాలి. కానీ ఈ మధ్యన చట్టం నువ్వు వాడేట చేస్తావు ఇట్ట చేయొచ్చా, లేకపోతే ఈ చట్టం చేయండు నీ కోర్టులు. హూ యు ఆర్? ఇద్దరూ కలిపి 3,60,000 మందికి అన్యాయం చేశారా? కరోనా కారణంగా నువ్వు ఎన్నికలే పెట్టలేకపోతుంది, ఓట్లు నమోదు చేయించలేదని అధికారుల మీద యాక్షన్ ఎట్ట తీసుకుంటావు? సెన్స్లెస్ ఇష్యూ కదా. కొంచెం బాధ్యత ఉన్నోడు ఎవడన్నా పని చేస్తాడా? అంటే ఇంతకుముందు 2.9% ఎంత అయింది ఏకగ్రీవం, ఇప్పుడు 20% వచ్చినాయి, ఎలా అయింది? అమ్మ నువ్వు నాకు ఇచ్చావు టిక్కెట్టు, నేను ఇక్కడ బతకాల్సిన వాడిని, వాళ్ళతో నేను తట్టుకోలేను. అతను ఈ ఊరంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళంటే అభిమానం. నేను కొత్త వాడిని అయ్యాను.